ఇంకా వేచి చూడాల్సిన అంశం. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను సార్. ఒకసారి రాయలసీమ ఇంటలెక్చువల్స్ ఫోరం కోఆర్డినేటర్ పురుషోత్తం రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. పురుషోత్తం రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి. బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీ పాలిత అదే బీజేపీ ప్రభుత్వం, బీజేపీ కూటమి ఎన్డీఏ ప్రభుత్వంలో ఒక పరివర్తన లాంటిది ఏదో వస్తుంది. దానికి సంకేతమే ఇలా ఏదో ఒక పండగ రోజు, ఆంధ్రులు ఎక్కువగా జరుపుకునే పండగ రోజు నాడు ఒక కీలకమైన ప్రకటన చేసే అవకాశం ఉంది. ఆంధ్రప్రజల మనోభావాలతో ముడిపడి ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో డిజిన్వెస్ట్మెంట్ ఆలోచనను ఉపసంహరించుకోవటం అనే ఒక ప్రక్రియ నడవబోతోంది. దానికి పవన్ కళ్యాణ్ని ఆయుధంగా చేసుకున్నట్టు, ఇంద్రుడి వజ్రాయుధానికి దదీచి ఆయుధంగా మారినట్టు దదీచి, అలా పవన్ కళ్యాణ్ని ఉపయోగించుకుందాం అంటే సుబ్బారావు గారు కానీ తులసిరెడ్డి గారు కానీ చెప్పినట్టు మైలేజ్ పొందాలనుకుంటే బీజేపీ నేరుగా పొందవచ్చు. ఇలా వేరే ఆయుధాలని తర్వాత వెపన్స్ని తయారు చేసుకునో లేకపోతే కొత్తగా సృష్టించో వారి భుజాల నుంచి అయితే ఎలాంటి తుపాకులు పేల్చదనేది అదొక అబ్జర్వేషన్. కానీ అదే సమయంలో ఒక ఎత్తుగడగా భావించి బీజేపీ ఈ ప్రయత్నం చేయొచ్చు కేంద్ర ప్రభుత్వం అని ప్రధానమంత్రి అలాగే అమిత్ షా కూడా నంబర్ 2 కూడా చాలా కీలకంగా ఆంధ్రప్రజల మనోభావాలతోటి అంతగా మనం చెడుగుడాడాల్సిన పని లేదు, ప్రత్యేక హోదా విషయంలో ఎలాగో మనం వెనక్కి తగ్గున్నాము, ఇక్కడ కూడా దీన్ని ఏదో పెద్ద చేసి రచ్చ చేసి కోతిపుండు బ్రహ్మరాక్ష చేయాల్సిన అవసరం లేదని ఒక భావంలో ఉన్నట్టు సమాచారం. మీరు ఎలా చూస్తున్నారు? సాగు చట్టాల రద్దుని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఒక ఘాట్లో పెట్టేయలేము. అర్థం ఏంటంటే 12 జవహర్లాల్ నెహ్రూ గారి నాయకత్వంలో, ఆ తర్వాత శ్రీమతి ఇందిరాగాంధీ గారు కూడా భారతదేశాన్ని ప్రణాళిక సంఘం నేపథ్యంలో రష్యా మోడల్లో గవర్నమెంట్ సెక్టార్లో కీలకమైనటువంటి నవరత్నాలు తీసుకురావాలి, అది దేశానికి బలమైన పునాదులు వస్తాయని వారిద్దరూ దూరదృష్టితో తీసుకున్న నిర్ణయం. ప్రభుత్వ రంగంలో ఇట్లాంటి మహానవరత్నాలు తీసుకొచ్చారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు భారత ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, అమెరికా క్రైసిస్ వచ్చినప్పుడు మీలాంటి లేఖకులు అమెరికా లాంటి దేశమే క్రైసిస్ లో పడితే ఈ దేశ పరిస్థితి ఏంటన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు అన్న మాట ఏంటంటే, అమెరికా లాంటి క్రైసిస్ భారతదేశంలో రాదు, కారణం ఏంటంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ బలమైన పునాదుల మీద ఉందని చెప్పాడు. అది ఒకటి, ఎల్ఐసి కావచ్చు, బ్యాంకింగ్ సెక్టర్ కావచ్చు, మహానవరత్నాలు. అంటే ఆనాటి కాంగ్రెస్ పార్టీ మహానవరత్నాల స్టేటస్ తో భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళి నిర్ణయించుకుంది. అది నిజానికి బలమైన పునాదు. నూతన ఆర్థిక పారిశ్రామిక విధానం వచ్చిన తర్వాత ఆ వైఖరి మారింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎందుకు విశాఖపట్నాన్ని ప్రైవేటీకరిస్తా ఉంది? ఏదో ఆంధ్రప్రదేశ్ మీద ప్రజల మీద కోపంతోనో ద్వేషంతోనో చేసిందని నేను అనుకోను. వాళ్ళు ఒక పాలసీ మ్యాటర్ గా దేశవ్యాప్తంగా పబ్లిక్ సెక్టర్ ని ఉండకూడదు, పబ్లిక్ సెక్టర్ మొత్తం ప్రైవేటీకరణ చేయాలనే ఒక పాలసీ మ్యాటర్ లోనే విశాఖ స్టీల్ ప్లాంట్ ని వచ్చారు. ఆ పాలసీ మ్యాటర్ మారినంత వరకు, ఆ పాలసీ మ్యాటర్ మారినంత వరకు విశాఖ స్టీల్ ప్లాంట్ కత్తి మెడ మీద కత్తి అలానే ఉంటుంది. కొన్ని కొన్ని రాజకీయ ఎత్తుగడల కోసం, అక్కడ ప్రజల నుంచి వస్తున్న రియాక్షన్స్ ని సర్దుకోవడం కోసం వ్యూహాలు మార్చుకోవచ్చేమో, కానీ ప్రభుత్వం యొక్క పాలసీ డెసిషన్ పబ్లిక్ సెక్టర్ లో ఉండాలనా వద్దా అనే పాలసీ డెసిషన్లో మార్పు రానంత కాలం విశాఖ స్టీల్ ప్లాంట్ కాదు, రైల్వే కావచ్చు, ఎల్ఐసి కట్టి మెడ మీద కట్టి అలానే ఉంటుంది. ఇది నా ప్రాథమికమైన అవగాహన. ఇంకా రాజకీయ కోణంలో చూసినప్పుడు సహజంగా రాజకీయ పార్టీలు హడ్డిల్స్ని ఎదుర్కోవడం కోసం కొన్ని ఎత్తుగడలు చేస్తుంటాయి. ఒక అడుగు వెనక్కి, ఒక అడుగు ముందుకి ఇట్లా పోవచ్చు. ఆ రకంగా పోవడానికి కూడా మనం రిలీజ్ గా తీసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో శాశ్వత పరిష్కారం ఒక వెనక్కి అడిగిన అనుకుని మళ్ళీ బలాన్ని సమకూర్చుకొని మళ్ళీ దాన్ని కాపాడుకునే ప్రయత్నం కూడా చేయొచ్చు. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఏదైనా క్రెడిబిలిటీ వస్తే విశాఖపట్నం కార్మికులకే అది చెందుతుంది. మనం ఎన్ని మాట్లాడాలి, ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు అన్ని కూడా ఇన్ ప్రిన్సిపుల్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వరకు ఆపేయండి, దేశంలో మొత్తం ఏమైనా చేసుకోండి అనే పద్ధతిలో మాట్లాడుతున్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా ఎవరు మాట్లాడినా దేశంలో ప్రైవేటీకరణలో భాగంగా మీరు తీసుకొచ్చారని అర్థం చేసుకుంటాం. విశాఖ స్టీల్ ప్లాంట్ కంటే ఒక చరిత్ర ఉంది కాబట్టి మర్చిపోండి. ఇది ఎట్లా సాధ్యమవుతుందండి? దేశంలో స్టీల్ ప్లాంట్ అంతా అమ్మేయాలని పాలసీ డెసిషన్ తీసుకుంటే విశాఖ సెంటిమెంట్ ఉంది కాబట్టి ఆపమంటే ఆపుతారా? ఎల్ఐసి దేశవ్యాప్తంగా అమ్మాలని నిర్ణయించుకొని మా తిరుపతిలో సెంటిమెంట్ ఉంది కూడా ఆపుతారా? ఆపుతారా? అంటే ఒక పాలసీ డెసిషన్ లో మార్పు రావాలి. కాబట్టి రిలీఫ్ కోసం, పాలిటిక్స్ రిలీఫ్ కోసం ఏదైనా చేస్తే చేయొచ్చేమో, కానీ ఇన్ ప్రిన్సిపుల్ లో మార్పు రాకుండా జరగదు. రెండో విషయం, బీజేపీని అంత అమాయక పార్టీ ఇక్కడ అనుకోవడానికి వీలేదు. అది బీజేపీని ఒకటి ఒకటి పురుషోత్తం రెడ్డి గారు, బీజేపీ అమాయక పార్టీ లేకపోతే బీజేపీ తన విధానాల నుంచి మళ్ళుతుంది అటువంటి అపోహలు, భ్రమలు, నమ్మకాలు, సందేహాలు, అనుమానాలు ఎవరికి లేవండి. బీజేపీ ఏదన్నా చేస్తే అది ఎత్తుగడ కొద్దీ. మీరన్నారు పాలసీ డెసిషన్ వేరు, రాజకీయపరమైన నిర్ణయాలు వేరు. రాజకీయంగా వాళ్ళు ఏదో ఒక ఎత్తుగడతోటి వెళ్ళే ఆలోచనలో భాగంగా ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సూచన మాత్రమే. ఇదేమీ దే డిడ్ నాట్ అరైవ్ ఇన్ టు ఎనీ కంక్లూషన్ సార్.
మీరు అన్నది కరెక్టే, రాజకీయ ఎత్తుగడలో భాగంగా కొన్ని సందర్భాలు తీవ్రమైన హర్టీస్ వచ్చాయనుకోండి, ఒక అడుగు ఎనక్కేస్తారు ప్రభుత్వాలు. ఆ ఎడుగు అది కూడా మంచిదే, రాజకీయ వ్యవస్థలు అది కూడా మంచిది అయితే ఆ కార్మికులు రిలీఫ్ పొందుతారు, ఒక ధైర్యం మళ్ళీ ఏదైనా వస్తూ పునరాడతామనే విశ్వాసాన్ని కలుగుతుంది. ఈ రిలీఫ్ ఏదైనా వచ్చినా బీజేపీ ఏ ఎత్తుగడ చేసినా ఆ క్రెడిట్ పూర్తిగా ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీకి రాదు, ఇంక్లూడింగ్ బీజేపీ కూడా రాదు. కారణం ఏంటంటే బీజేపీ తెచ్చింది బీజేపీ పోయింది అనుకుంటారు తప్ప బీజేపీకి ఏమి రాదు, వాళ్ళు ఎత్తుగడ ఉండొచ్చు. ద సేమ్ టైం ఇన్ ప్రిన్సిపల్ టాప్ టు బాటమ్ పార్లమెంట్ నుంచి కింద వరకు ఒక సూత్రబద్ధంగా ఒక పోరాటం చేసిన పార్టీలు ఆంధ్రప్రదేశ్ లో మనకు కనపడవు. ఆ రీత్యా అది అధికార పార్టీ కావచ్చు ప్రతిపక్షం కావచ్చు, ఆ రీత్యా చూసుకున్నప్పుడు ఏదైనా క్రెడిబిలిటీ ఈ మొత్తం రిలీఫ్ లో వస్తే అది విశాఖపట్నం కార్మికులకే ఆ క్రెడిబిలిటీ చెందుతుంది తప్ప ఇంకో పార్టీకి చెందదు, ఇంక్లూడింగ్ బీజేపీ కూడా అవకాశం ఉంది. నేను ఎందుకు అమాయక పార్టీ కాదన్నానంటే జనసేన కోసం ఆ లైన్ తీసుకుంటారని నేనైతే అనుకోను. జనసేన కోసం కాదండి, జనసేన భుజం నుంచి నేను ఇక్కడ చిన్న క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. జనసేన కోసం చేయరండి, జనసేన భుజం మించి చేస్తారు. వాళ్ళు యుద్ధాలు చేసేప్పుడు ఎవరో ఒకళ్ళ భుజం మించి యుద్ధం చేయటమే బీజేపీకి మొదల నుంచి వస్తున్న అలవాటు, ప్రత్యేకించేటువంటి కీలకమైన అంశాలకు సంబంధించి. అప్పుడు కూడా యుద్ధం జరిగిపోయిన తర్వాత కూడా చివరిలో ఒక పావురం తీసుకొచ్చి ఎగరేసి ఒక శాంతి సందేశం, జాతి దగ్గర క్షమాపణలు కోరటం, ఇలాంటి ఎత్తుగడలు కూడా ఉంటాయి. అది దాంట్లో ఎంత వాస్తవికత ఉందా లేదా అనేది పక్కన పెట్టండి, ఇలాంటివి కూడా ఉంటాయి. అందువల్ల బీజేపీని ఎవరు అమాయక పార్టీగా పరిగణించే ప్రసక్తి లేదు. ఎవరి కోసం వాళ్ళు ఏం చేసినా సరే అంతిమంగా మీరన్నట్టు ఆ విజయం ఏదన్నా ఆ రిలీఫ్ ఏదన్నా ఉంటే అది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులే. భారతీయ జనతా ఎవరైనా ఎంతో వాళ్ళు చేస్తే వాళ్ళకి ఆ క్రెడిట్ వస్తుంది తప్ప ఎవరి ముందు తుపాకు పెట్టి కాల్చేయాలంటే వాళ్ళకి ఏమి రాదు. కాబట్టి బీజేపీ ఏదైనా చేయదలుచుకుంటే సిన్సియర్ గా ఆ పాలసీని వెనక్కి తీసుకొని విశాఖ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు, పాలసీని వెనక్కి తీసుకొని శాశ్వతంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో ఉంటుంది, దేశంలో ఉంటుందని ఒక స్టెప్ తీసుకుంటే అప్పుడు వాళ్ళకి క్రెడిబిలిటీ వస్తుంది, దేశానికి కూడా మంచి చేసిన వాళ్ళు అవుతారు. ఆ స్టెప్ తీసుకోకుండా ఏ కూడా చేసినా రైట్ దేశానికి మంచిది కాదు, వాళ్ళకి కూడా పెద్ద ఉపయోగం ఉంటుంది నేను అనుకుంటాను. రైట్, త్వరగా శ్రీరామ్ గారు మీరేమంటారు? అంటే రెండు అవకాశాలు కూడా ఉన్నాయి.